గోదావరి జిల్లా ఐదవెల్లి మండలం నిదనూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్. తడిచిన ధాన్యాన్ని 10% తగ్గించి కొనుగోలు చేయాలని ఆదేశించిన సబ్ కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి త్వరలోనే డబ్బులు చెల్లిస్తామన్నారు. పాడైన ధాన్యాన్ని బాగు చేసే విధానంపై రైతులకు అవగాహన కల్పించాలని రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి సూచించారు సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్. నార్మల్ క్రాప్ లో కూడా 22% ఉంటుంది సార్. మనం ఆఫ్టర్ డ్రైయింగ్ ఓన్లీ ఇట్ విల్ గెట్ ఇంటు 17%. హెవీ రెయిన్ సంబంధించి దేర్ ఇస్ సమ్ క్రాప్ డ్యామేజ్, అండర్స్టాండింగ్ క్రాప్ అండ్ హార్వెస్టెడ్ క్రాప్, షీప్ డ్యామేజ్, షీప్ డ్యామేజ్ సంబంధించి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ప్రొవైడెడ్ రిలీఫ్ టు ఫార్మర్ అండ్ దే హ్యావ్ సెట్ దట్ సమ్ 10% డేవియేషన్ ఇన్ క్రాప్ డ్యామేజ్ కెన్ బి అకామడేటెడ్. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కలెక్టర్ సార్ వీ హ్యావ్ సెట్అప్ అ డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ హెల్ప్ లైన్ ఫర్ ఫార్మర్స్. హెల్ప్ లైన్ నంబర్ 888-666-13-611. So every rice, any farmer can directly call this number for help. So every crop which is damaged, discolored, 10% deviation, it will be procured either privately or by government. So every farmer will be helped. This helpline is chala important. I am repeating again, 888-666-13-611. In contact, yes. Thank you.